రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన 16 మంది కార్పొరేటర్లు మనసు మార్చుకుని తిరిగి రావాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు. లేకుంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసమే మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఫైర్ అయ్యారు. మేయర్ చేసిన అవినీతి అక్రమాలు ఏంటో బయట పెట్టాలన్న ఎమ్మెల్యే 16 మంది కార్పొరేటర్లు తన వద్దకు వస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకునేవాడినని చెప్పారు. అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఒక 16 మందితో నేను వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే, అవిశ్వాసం ఎందుకు పెట్టవలసి వచ్చింది, కారణం ఏంది, ఒక ఎమ్మెల్యే చెప్పకుండా, ఒక ఎంపీ చెప్పకుండా, మేయర్తో డిస్కషన్ చేయకుండా దీన్ని పెట్టడం కారణం ఏదో మాకు తెలియాలి. ఎవరు తెలియకుండా 16 మంది ఇవ్వడం, కానీ ఈడ ఒకటి సాధించాలని పోయి గోవాను ఉండడము, కొంతమంది బొంబాయిని ఉండడం, ఈ కార్యక్రమం పెట్టుకుని ఏదో నాకైతే ఇక్కడ అర్థం కాలేదు. నేనేమంటే ఇప్పుడు దీంట్లో కలెక్టర్ గారు కూడా ఒక పరి ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక పరి ఆలోచించాలి. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ప్రభుత్వాన్ని మారంగానే మారడం అదొక అలవాటు అయిపోయింది. మాకు డబ్బులకు ఆశపడి మనం ఈ విధంగా ప్రజలిచ్చిన తీర్పును మనం తిరస్కరించడం చాలా బాధకరం. ఇప్పటికైనా గమనించి ఉన్న పరువు ఒడగొట్టుకోకుండా వస్తే మీకే ఫలితం ఉంటుంది. రేపు రాబోయేతో సంబంధించిన ఎలక్షన్ ఉంటుంది. నేను ఇంటింటి తిరిగి చెప్పే బాధ్యత తీసుకుంటా. తప్పని చేస్తే చేసిన తప్పకు చాలా డబ్బు ముఖ్యం కాదు, మన విలువ కూడా ముఖ్యం రాబోయే రోజు.